ఇబ్బంది కాకుండా మధ్యతరగతి వ్యాపారులకు కూడా ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ ను రెగ్యులరైజ్ చేసేదానికి ఈరోజు స్థానిక కార్పొరేటర్లు చీకటి ఆనంద్ శారద శ్రీనివాస్ గారు ఈ చివరస్తాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో చివరస్తాకు సంబంధించినటువంటి చిరు వ్యాపారులతో చివరస్తాలో మరి వ్యాపారం చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తులతో ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఈరోజు ఈ ప్రదేశం అంతా కూడా చూసి మరి పరిశీలించడం జరిగింది. మరి పరిశీలించిన అనంతరం మరి పార్కింగ్ ప్లేసెస్ స్థలాన్ని కూడా గుర్తించి మరి దగ్గర ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ కళాశాల అనుకోండి లేక ఓపెన్ స్పేసెస్ అన్నిటిని కూడా గుర్తించి ట్రాఫిక్ను రెగ్యులరైజ్ చేసినట్టయితే ఇటు వ్యాపారస్తులకు కానీ చిరు వ్యాపారులకు కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది కాకుండా చూడగలుగుతామని చెప్పి ఈరోజు నగర మన కమిషనర్ ఆఫ్ పోలీస్తో పాటు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ వ్యాపారస్తులు స్థానిక కార్పొరేటర్తో పరిశీలించడం జరిగింది. రెండు మూడు రోజులలో వినాయక చవితి నిమజ్జనం తర్వాత మరి ట్రాఫిక్ అంతా కూడా రెగ్యులరైజ్ అవుతారు. ఈ సందర్భంగా మరి కార్ పార్కింగ్ చేసే కార్ యజమానులు కానీ టూ వీలర్స్ కానీ వ్యాపారస్తులందరూ కూడా మరి మీ మీ వ్యాపారస్తు ఇబ్బంది కాకుండా అందరూ కూడా ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాను. సార్ ఆటోలను కూడా రెగ్యులరైజ్ చేసేదానికి వారికి కూడా మరి ఇక్కడ ఈ అడ్డా పైన 60 ఆటోలు ఎప్పటికీ ఉంటాయి కాకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఈ అడ్డా పైన ఎప్పటికీ మరి కస్టమర్స్ కోసం 3 ఆటోలు పెట్టే విధంగా కూడా ట్రాఫిక్ ఏసీపీ వారు మరి నిర్దేశించారు.